హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మన ఛానల్ తాటికాయలు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఇక్కడ నేను 6 తాటికాయలు అనేవి తీసుకున్నాను. అవి ముందుగా మనం అవి ఎలా కింద పగలగొట్టుకొని అవి విడిపోయే విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి తర్వాత పల్ప్ అనేది తీసుకున్నప్పుడు చాలా ఈజీగా వస్తుంది. సో ముందు మనం అలా వాటిని బ్రేక్ చేసి పక్కన పెట్టుకొని, మనం ఇప్పుడు మన ఇంట్లో జాలి ఉంటుంది కదా, ఆ రైస్ అవన్నీ వడపోస్తారు కదా, దాన్ని తీసుకొని దాన్ని బోర్లో పెట్టి మనకి ఇప్పుడు తాటికాయ ఉంది కదా, దానికి ఉన్న పీల్ అంతా తీసేసుకొని ఆ లోపల తాటికాయలు 3 టెంకలు ఉంటాయండి. సో దాన్ని మనం ఒక్కొక్క దానికి 2 ఉంటాయి, ఒక్కొక్క దానికి 3 ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఎలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో అవన్నీ చూడండి, పీల్ అంతా తీసి సెపరేట్ చేస్తాను. సో సెపరేట్ చేసాక వీటికున్న పల్ప్ అంతా మనం దీంట్లో ఇలా రఫ్ చేస్తూ ఆ పల్ప్ అంతా కిందకి అనేది వస్తూ ఉంటుంది. సో ఇది లేని వాళ్ళు మీ ఇంట్లో ఉల్లిపాయ నూరుకునేది ఉంటుంది కదా, దాంతో అయినా వస్తుంది. సో ఈ విధంగా పల్ప్ అంతా తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో నేను 6 తీసుకున్నాను తాటకాయలు. సో ఇప్పుడు నేను అందులో ఆఫ్ చేసాను, అంటే 3 తాటకాయలతో 3 కాయలతో నేను తాటకాయలు అండ్ ఇంకోటి తాటరొట్టె వేసాను. సో అందులో ఆఫ్ తీసుకుని అందులో కొంచెం కొబ్బరి ఉంటుంది కదా, ఒక కొబ్బరికాయ మనం కూర తీసుకుని అందులో కలుపుకోవాలి. అండ్ సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. అండ్ సుజీ రవ్వ, రవ్వ ఉంటుంది కదా, అది నేను 1/2 kg తీసుకున్నాను. సో 1/2 kg రవ్వ అనేది అందులో మిక్స్ చేసుకోవాలి. అండ్ ఏంటంటే బెల్లం కూడా 200 grams వేసుకోవాలి. నేను 3 తీసుకున్నాను కాయలు. సో తాటికాయలు 3 కాయలు తీసుకున్నాను కదా, సో దానికి నేను 1/2 kg రవ్వ అండ్ 200 grams బెల్లం పౌడర్ వేసుకొని, ఇంకో మిక్సీలో పౌడర్ పెట్టుకుని ఆ బెల్లం పౌడర్ అంతా అందులో మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులో కొంచెం వరిపిండి కూడా కలుపుకోవాలండి, అది స్కిప్ అయిపోయింది. సో సారీ, వరిపిండి అనేది ఒక కప్ అనేది కలుపుకోండి, ఒక గాజు కప్ ఉంటుంది కదా, దాంతో ఒక వరిపిండి కలుపుకొని నెక్స్ట్ మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అన్ని రెడీ చేసుకుని మనం గారెలా వచ్చే విధంగా దాన్ని కలుపుకొని మనం గారెలు అనేవి వేసేసుకోవాలి. సో ఇలా చూపించే విధంగా గారెలు అనేవి వేసుకుంటే బాగా వస్తాయి. సో వరిపిండి కూడా ఇందులో కలుపుకోవాలండి, సో మర్చిపోకండి. సో మన గారెలు అనేవి రెడీ అయిపోయాయి, చూసారా ఎంత సింపుల్. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.